हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मन की एदना डाउट वो मन मोटमोद मन मोबाइल गूगल ओपन चेसी आ डाउट गुरिंची सर्च चेसी दान द्वारा समाधान पोंदटम इधी गत 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అంటే 1998 లో స్టార్ట్ అయిన గూగుల్ ఇప్పటివరకు గూగుల్ కి పోటీగా ఏదీ లేదు అయితే రీసెంట్ గా 2022 లో గూగుల్ కి పోటీగా చాట్ GPT అనే ఒక కొత్త AI ని అయితే డెవలప్ చేయడం జరిగింది సో ఈ చాట్ GPT ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ ని సెర్చ్ చేసినప్పుడు గూగుల్ లో దానికి సంబంధించి కొన్ని వందల వేల లింక్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ ఈ చాట్ GPT లో అలా కాదు ఏదైనా మనం ఒక టాపిక్ సెర్చ్ చేస్తే దాని గురించి క్లియర్ కట్గా ఒక ప్రోగ్రామ్ అయితే రాసిస్తుంది అసలు ఈ చాట్ GPT అంటే ఏంటి దీన్ని ఎలా తయారు చేశారు అలాగే ఇది ఎలా పనిచేస్తుంది ఎలా వాడాలి దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఫ్యూచర్లో ఇది గూగుల్ని దాటేస్తుందా ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం చాట్ GPT గురించి తెలుసుకోబోతున్నాం సో చాట్ GPT పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి అసలు ముందు మనం చాట్ GPT గురించి తెలుసుకునే ముందు చాట్ బాట్ అంటే ఏంటో తెలుసుకోవాలి చాట్ బాట్ అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తమ తమ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కానీ చాట్ బాట్ అంటే ముందుగానే ప్రీ ట్రైనింగ్ ఇచ్చిన ఒక కంప్యూటర్ అని అర్థం అంటే మనం ఇక్కడ ఏదైనా క్వశ్చన్ టైప్ చేస్తే దానికి అవతల మనుషులు కాకుండా కంప్యూటర్ రిప్లై ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైజియోతో నేను చాటింగ్ చేయడం జరుగుతుంది నేను హాయ్ అని మెసేజ్ చేయగానే అక్కడ నుంచి నేను ఏమీ అడగకుండానే ఒక రిప్లై అనేది వచ్చింది సో ఇక్కడ ఇచ్చింది మనిషి కాదు రిప్లై కంప్యూటర్ ఇక్కడ రిప్లై అవ్వడం అయితే జరిగింది ఇది చాట్ బాట్ అంటే సో ఇప్పుడు మీకు చాట్ బాట్ అంటే అర్థమైందనుకుంటున్నాను అయితే మరి చాట్ GPT అంటే ఏంటి చాట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే సంభాషణ మరి GPT అంటే ఏంటి GPT యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే దీన్ని ముందుగానే ప్రీ ట్రైన్ చేసి ఉంచుతారనమాట సో మనం అడిగే క్వశ్చన్లన్నిటికీ ముందుగానే సమాధానాన్ని ఒక కంప్యూటర్లో ఫిట్ చేసి దాన్ని ప్రీ ట్రైన్డ్గా ఉంచడమే ఈ చాట్ GPT యొక్క పూర్తి అర్థం అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ని సెర్చ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంప్యూటర్ గురించి సెర్చ్ చేశాననుకోండి దానికి ఆల్రెడీ వాళ్ళు కంప్యూటర్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందని ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి సో దాని గురించి దానికి తెలిసిన మ్యాటర్ మొత్తం మనకి ఇక్కడ టైప్ చేసి ఇచ్చేస్తుంది ఇదే ప్రీ ట్రైనడ్ ప్రోగ్రామ్ అంటే అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి చాట్ GPTకి ఇంటర్నెట్ సహాయం అయితే లేదు ఇది ఫ్రీగా ట్రైన్ చేసి ఉంది కాబట్టి ముందే ప్రీ ట్రైన్ చేసిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వగలదు అదే ఈరోజు జరిగిన విషయం గురించి చాట్ GPTని ఏదైనా అడిగామనుకోండి ఇది రిప్లై ఇవ్వలేదన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను RRR మూవీ ఆస్కార్ గెలిచింది కదా దాని గురించి చాట్ GPTని అలాగే గూగుల్ని పక్క పక్కన పెట్టి నేను ఇక్కడ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది సో గూగుల్ అనేది ఇంటర్నెట్ సహాయం ఉంది కాబట్టి గూగుల్ మొత్తం ముందే సమాధానాలని ఇచ్చేస్తుంది అదే చాట్ GPT అయితే ఇంకా RRR మూవీ రిలీజ్ చేయలేదు అని ఇక్కడ సమాధానం ఇస్తుంది ఎందుకంటే ఈ చాట్ GPTని 2022లో మనకి లాంచ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం 2021 వరకు మాత్రమే ఈ చాట్ GPTలో డేటాని ఇంక్లూడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీ 2022 మార్చిలో రిలీజ్ అయింది కాబట్టి చాట్ GPT ప్రకారం RRR మూవీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు సో ఇది మీరు గమనించాలి సో ఇప్పుడు మీకు చాట్ GPT అంటే ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి అలాగే గూగుల్కి చాట్ GPTకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది అర్థమైంది కానీ చాట్ GPTని అసలు ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి చాట్ GPT అని కొడితే వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చాట్ GPTని ఉపయోగించవచ్చు లేదా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అంటే chat.openai.com అని మీరు గూగుల్లో టైప్ చేసినా డైరెక్ట్గా చాట్ GPT ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే మీరు ఈమెయిల్ అడ్రస్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి లాగిన్ చేసుకొని దానికి ఒక ఓటీపీ వస్తుంది సో దాన్ని ఎంటర్ చేయడమే సో అప్పుడు మీరు చాట్ GPTకి ఒక యూజర్ లాగా రిజిస్టర్ అయిపోతారు ఆ తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు ఏం టైప్ చేసినా దానికి సమాధానాలు అనేది సింగిల్ లైనర్గా వస్తాయి గూగుల్కి చాట్ GPTకి ఉన్న మరొక తేడా ఏంటంటే గూగుల్లో మనకి ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట చాట్ GPTలో ఇది కొన్ని స్టేజెస్ ప్రకారంగా ఇమేజెస్ని అయితే ఇవ్వదు సో దీంట్లో కూడా చాట్ GPTలో చాట్ GPT-4 అనేది ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారనమాట దీన్ని మనం సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకుంటేనే మనకి ఇమేజెస్ అలాగే వీడియోస్ అనేవి కూడా వస్తాయి సో ఇప్పటివరకు మీరు చాట్ GPT అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అలాగే గూగుల్కి చాట్ GPTకి ఉన్న తేడాలేంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు సో ఇప్పుడు చాట్ GPT వల్ల మనకి వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం సో మనకి ముందుగా చాట్ GPT వల్ల లాభాలు చూస్తే మనం ఏదైనా అర్జెంటుగా ఒక
విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు గూగుల్లో టైప్ చేస్తే మ్యాటర్తో పాటు కొన్ని కొన్ని వెబ్సైట్లో డిఫరెంట్ లింక్స్ అనేది ఇస్తూ ఉంటుంది. కానీ చాట్ జీపీటీ మాత్రం ఒకేసారి తనకు వచ్చిన మ్యాటర్ సింగిల్ లైన్లో తేల్చేస్తుంది అన్నమాట. సో ఇది చాట్ జీపీటీ వల్ల బాగా యూజ్ అయ్యే అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్ని చాలామంది మిస్యూజ్ కూడా చేస్తూ ఉన్నారు, మెయిన్లీ స్టూడెంట్స్ అన్నమాట. సో స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్స్కి సంబంధించిన వాటిని చాట్ జీపీటీలో ఎంటర్ చేసి సమాధానాలు అయితే పొందుతూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాట్ ఈజ్ హ్యూమన్ బ్రెయిన్ అని కొడితే గూగుల్లో కొంచెం మ్యాటర్ ఇచ్చి తర్వాత వెబ్సైట్స్ అలాగే ఇమేజెస్ అయితే ఇచ్చింది. అదే మీరు చాట్ జీపీటీలో గమనించినట్లయితే హ్యూమన్ బ్రెయిన్ గురించి ఒక కంప్లీట్ ఒక పేజ్ ఆఫ్ పారాగ్రాఫ్లో అయితే చాట్ జీపీటీ రాసేస్తుంది. సో దీన్ని మన స్టూడెంట్స్ అయితే మిస్యూజ్ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చాట్ జీపీటీకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిందనమాట. అదేంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ తెలుసు కదా, సో దాన్ని కండక్ట్ చేస్తే దాంట్లో 100 questions గవర్నమెంట్ అడిగితే దాంట్లో 54 questions మాత్రమే చాట్ జీపీటీ కరెక్ట్గా సమాధానం అయితే ఇచ్చింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి చాట్ జీపీటీని ఎంతవరకు నమ్మాలనేది ఇక మీకే అయితే వదిలేస్తున్నాను. సో మనకి ఏదైనా ఒకటి వస్తే దాన్ని లిమిట్గానే వాడుకోవాలి, కానీ దాని మీదే పూర్తిగా ఆధారపడితే మాత్రం మన జీవితాలే ఆగమైపోతాయన్నమాట. సో దీన్ని బట్టి స్టూడెంట్స్ వల్ల అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాట్ జీపీటీలు ఇలాంటివన్నీ మనకి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండవన్నమాట. సో మనం కష్టపడి చదివితేనే ఏదైనా సాధించగలం అనేది స్టూడెంట్ గమనించాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది చాట్ జీపీటీ అంటే. సో ఈ చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలిసాయనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఈ చాట్ జీపీటీ మరి గూగుల్ని దాటేస్తుందా లేదా అంటే అంత పెద్ద గూగుల్ సంస్థని దాటడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గూగుల్ ఓన్లీ ఒక సెర్చ్ ఇంజినే కాదు, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫొటోస్, ఇలా గూగుల్ పే, ఇలా ఎన్నో గూగుల్కి సంబంధించిన అయితే ఉన్నాయన్నమాట. సో చాట్ జీపీటీ అనేది జస్ట్ ఒక సెర్చ్ ఇంజన్. సో గూగుల్ని దాటేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చాట్ జీపీటీ గురించి తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఫ్యాక్ట్స్ మాన్యా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.